తండ్రితో గొడవపడిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఎందుకు? బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సీత. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన సీత ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫల్టీ కొట్టింది. దీంతో ఈ సినిమాలో హీరోగా నటించినందుకు బెల్లంకొండ శ్రీనివాస్ పశ్చాత్తాపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే, ఈ సినిమాలో నటించవద్దని ముందుగానే అతని తండ్రి బెల్లంకొండ సురేష్ హెచ్చరించాడట. అయితే తండ్రి ఎంత చెప్పినా వినకుండా ఈ సినిమానే చేస్తానన్నాడట. తండ్రి సురేష్ ఎంత చెప్పినా వినలేదు. అదే సమయంలో వచ్చిన మరో సినిమాను చెయ్యమని కొడుక్కు సలహా ఇచ్చాడు. ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో ఇక నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ కొడుక్కి కాస్త సీరియస్గానే చెప్పాడట బెల్లంకొండ సురేష్. అంతలా నచ్చకపోవడానికి కారణం సీత కథ. ఆ కథలో శ్రీనివాస్ క్యారెక్టర్ బెల్లంకొండ సురేష్కి ఏమాత్రం నచ్చలేదట. ఆ సినిమా హిట్ అయ్యే అవకాశాలు లేవని ఆయన ముందుగానే పసిగట్టారని, అందుకే కొడుకును ఆ సినిమా చేయవద్దని సూచించాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కారణం వల్లే ఆ సినిమాకి సంబంధించిన అన్ని ఈవెంట్లకు ఆయన దూరంగా ఉన్నాడు. ఇక సినిమా విడుదలయ్యాక తండ్రి మాటని ఎగ్గడంతో శ్రీనివాస్ బాగా ఫీల్ అవుతున్నాడట. తండ్రి మాటను కాదని సీతను చేసినందుకు ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం శ్రీనివాసా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్లు మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.